Hello foodies, welcome to Parvati's Kitchen, PK's Food. Ivatti special purnam boorelu, prasadam boorelu, chala chala baguntayandi. Enna appira pandagalaki, intlo emanna functions gaani, ee function kaina ee purnam boorelu prasadanga pettarandi devudiki naivedyanga samarpistaru, chala chala baguntayandi. Mukhyanga navaratrullo, chala shravana masamlo ee boorelu ప్రసాదంగా నివేదిస్తారండి అమ్మవారికి చాలా చాలా బాగుంటాయండి చాలా తక్కువ టైం లో అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఇసలనే బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగుంటాయి బూరెలు ప్రసాదం బూరెలు వంట రాని వాళ్ళు కూడా ఇట్టే రెడీ చేసేస్తారండి అంత సింపుల్ బూరెలు బూర్ల అమ్మో బూర్ల చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టం అనుకుంటారు కదా అట్లా ఏం కాదండి సో సింపుల్ అలా చాలా ఈజీ అండి పూర్ణం బూరెలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పికెస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి చూసేద్దామా తయారీ విధానం ఎలాగో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ వేడి వేడి హెల్దీ హెల్దీ పూర్ణం బూరెలు ప్రసాదం బూరెలు ముందుగా మనం మందపాట కుక్కర్ ఒకటి తీసుకొని పచ్చిశనగపప్పండి నేను ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు రాత్రంతా నానబెట్టాను నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకున్నానండి సుమారు ఇది 150 గ్రామ్స్ ఉంటుంది ఈ పచ్చిశనగపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇలా కుక్కర్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వాటర్ వేసుకోవాలి కొంచెం పొలుకులుగా ఉండేటట్లుగా ఉడికించుకోవాలండి 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్లేమ్ మీద 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి శనగపప్పు ఉడికేలోగా మినపప్పుని మనం గ్రైండ్ చేసుకుందాం ఇది కూడా ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి సేమ్ ఇదే కప్పుతో కప్పునర్ తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పు 200 గ్రామ్స్ ఉంటుందండి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం
వెయిట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదంతా కలుపుకోవాలి. సుగంధ శనగపప్పు బెల్లం కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకోండి. Terima kasih.
सब्जी का पहले जूस ले लो। Subscribe channel. Mari ini healthy recipes for something yang akan lakukan semua. Quick and easy.